Hi viewers, welcome to Model Ideas channel. Friends, Polytechnic exam rasesi rank cards to ready ga undi tundaraga Polytechnic certificate verification ki vellalanukuntunara aithe ee video mee kosam munduga manam Polytechnic counselling ante ela jarugutundi dintlo em em adutado telusukundam. So Telangana State Government Department of Technical Education 2019 ఆన్లైన్ ప్రాసెస్ విధానం ముందుగా తెలుసుకుందాం. ఈ నెల 14 నుండి 16 వరకు ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది మీ సేవ ద్వారా. 15th నుండి 18th వరకు వచ్చే స్లాట్ బుకింగ్ ఉంటుంది. తర్వాత 15th 19th వెబ్ ఆప్షన్లు ఉంటుంది. 22 రోజు సీట్లు కేటాయింపు ఉంటుంది. నెక్స్ట్ 23rd నుండి 25th వరకు వచ్చేసి ట్యూషన్ ఫీజు చెల్లింపి మనం సంబంధిత కాలేజీలో జాయిన్ కావాల్సి ఉంటుంది. తర్వాత జూన్ 1st కాలేజీలలో రిపోర్టింగ్ చేసి స్టార్టెడ్ క్లాసెస్ స్టార్ట్ కాబోతుంది. సో దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం ఏమేమి తీసుకెళ్లాల్సింది ఉంటుంది. 10th మేము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, బోనోఫైడ్ కండర్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటోస్, ఆధార్ కార్డ్ అండ్ పాలిటెక్నిక్ హాల్ టికెట్ అండ్ పాలిటెక్నిక్ ర్యాంక్ కార్డ్, ఇవన్నీ మనం కనీసం ఒక 4-4 జిరాక్స్లు తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది. అలాగే రిజర్వేషన్ ప్రకారం మనకు సీట్లు కేటాయిస్తారు. తెలంగాణ గవర్నమెంట్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ ఏమైతే ఉన్నాయో అవి వర్తిస్తుంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్యూషన్ ఫీజు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీ అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం ఒక కాలేజీకి చెల్లించేటువంటి గవర్నమెంట్ కాలేజీకి ఫీజు వచ్చేసి 3,800 అవుతుంది ఫర్ ఇయర్. ప్రైవేట్ వచ్చేసి 15,000 ప్లస్ అవుతుంది. అయితే ఎవరికైతే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో, వాళ్ళు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఫీ అది మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు పాలిటెక్నిక్లో ఏమేం బ్రాంచెస్ ఉంటాయి, అసలు ఏ బ్రాంచ్ అయితే బాగుంటుంది, పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత రేపు మనం పీజీఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా బీటెక్లోకి వెళ్తే ఏ కోర్సు డిమాండ్ ఉంది, అసలు డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాలిటెక్నిక్లో మనకు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ కోర్స్. సో దీని ద్వారా ఎలాంటి గవర్నమెంట్ జాబ్లు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఇక్కడ మేము పూర్తిగా ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ సెక్టర్లో చాలా జాబ్స్ ఉంటాయి. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్, రోడ్స్, రైల్వేస్, బిల్డింగ్, సర్వీస్, డ్రాయింగ్, వాటర్ సప్లై, ఇలా చాలా అవకాశాలు ఉంటాయండి. మళ్ళీ ఈ సివిల్ ఇంజనీర్ అంటే ఇక్కడ డిప్లొమాలో 3 ఇయర్స్ చేశాక ఈసెట్ ఎంట్రన్స్ రాసి మళ్ళీ బీటెక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా మళ్ళీ మనం బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, మెకానికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారికి ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మళ్ళీ బీటెక్లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సులలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇది మీకు తీసుకున్న బెటర్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రీషియన్స్ ఇంజనీరింగ్, ఈరోజు ఇంజనీరింగ్లో అత్యంత ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నటువంటి కోర్సు. దీంట్లో ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అంటే జెన్కో కానివ్వండి, ఆ ట్రాన్స్కో ఇలాంటి దాంట్లో ఎక్కువగా జాబ్స్ ఇందులో దొరికే అవకాశం ఉంటుంది. అలాగే బీటెక్లో కూడా మళ్ళీ ఈఈసీ కూడా మనం చేయొచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆ తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించి చాలా ఎక్కువగా ఈరోజు కూడా విద్యార్థులు చేస్తున్న కోర్స్. దీంట్లో కూడా మళ్ళీ బీటెక్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్, ఇక్కడ డిప్లొమాలో మైనింగ్ ఇంజనీరింగ్ చేసినట్టయితే ఓపెన్ మైన్స్లో, ఓపెన్ కాస్ట్లో జాబ్స్ ఉంటాయి సింగరేణిలో. అలాగే వీళ్ళకి మళ్ళీ బీటెక్ మైనింగ్ కోర్స్ కానివ్వండి, మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, వీళ్ళ ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్ కాకుండా బికమ్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్ ఉంటుంది అడ్మిషన్. అలాగే సిఏ కూడా చేయొచ్చు. తర్వాత గవర్నమెంట్ టెక్నాలజీ, దీంట్లో టెక్స్టైల్ ఇలాంటివి చేయొచ్చు. మళ్ళీ ఇంకో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలో కూడా ఫ్యాషన్ బీఎఫ్ఈ లాంటి కోర్సెస్ చేయొచ్చు. క్రాఫ్ట్ టెక్నాలజీ, నెక్స్ట్ హోమ్ సైన్స్ ఇలాంటి కోర్సెస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్, ఇవి రెండు కూడా మళ్ళీ బీటెక్లో చేయొచ్చు. వీళ్ళకి ఉండేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సెస్, నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఈ కోర్స్ వల్ల బీటెక్లో ఎలా వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. సో ఇవి అత్యంత ఎక్కువగా ప్రైవేట్ టీవీ ఛానళ్ళలో అక్కడిక్కడ కొన్ని కార్పొరేట్ అక్కడిక్కడ హాస్పిటల్స్లో కార్పొరేట్ బిజినెస్లో ఎక్కువగా ఉన్నటువంటి కోర్సులు ఇవి. ఇది కూడా మీరు మళ్ళీ బీటెక్లో మీ డిగ్రీని పూర్తి చేయొచ్చు.
తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్ కావచ్చు, దెన్ లెదర్ టెక్నాలజీ, నెక్స్ట్ ఫుట్వేర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, వీటికి సంబంధించి మళ్ళీ బీటెక్లో కూడా కోర్సెస్ ఉన్నాయి. సో అత్యంత ఎక్కువగా టెక్స్టైల్ ఈ డిమాండ్ ఉన్నటువంటి కోర్సు కూడా ఈ రోజులలో. తర్వాత ప్రింటింగ్ టెక్నాలజీ, సో ఈ ప్రింటింగ్ టెక్నాలజీ కూడా మళ్ళీ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ ప్యాకింగ్ టెక్నాలజీ, అమెజాన్ లాంటి ప్రైవేట్ కంపెనీలో ఎన్నో రకాలుగా అవకాశం ఉన్నటువంటి కోర్సెస్, ఇలాంటివి మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్, దీంట్లో షుగర్ టెక్నాలజీ, సో పేపర్ మిల్స్ కానీ, షుగర్ టెక్నాలజీ, దెన్ ఇంకా ఎన్నో రకాలుగా అవకాశం ఉన్నటువంటి కోర్సెస్ ఇవి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కోర్సులు కూడా మీకు కంటిన్యూగా అవకాశం ఉన్నటువంటివి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గ్రూప్లో జాయిన్ అయ్యి మీ 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసుకొని ఈసెట్ ఎగ్జామ్ రాసి దాని ద్వారా డైరెక్ట్గా మీరు బీటెక్ వెళ్ళచ్చు. సో ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వారు ఇందులో ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ యొక్క వ్యూస్ అన్నీ కామెంట్ బాక్స్లో చేయండి. అలాగే ఈ డిప్లొమాకి సంబంధించి ప్రజెంట్ ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, కాలేజీకి ఉన్నటువంటి ఇంటేక్ ఎంత, కాలేజ్ ఏ ఏరియాలో ఉంది అనేటువంటి కంప్లీట్ విషయాన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ పెడతాను. సో దయచేసి ఈ ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.